బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వారం రోజులుగా తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఇప్పటికే పిల్లల పరీక్ష ఫలితాలు వెలువడడంతో తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు వెంకన్న భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. భక్తుల రాకపోకలతో బస్టాండ్, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇంటర్తో పాటు పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా భక్తులు పోటెత్తుతున్నారు. వారాంత సెలవులు, పౌర్ణమి కలిసి రావడం కూడా రద్దీకి మరో కారణం. విపరీతమైన రద్దీ కారణంగా కంపార్ట్మెంట్లన్నీ నిండి క్యూలైన్ల వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు నడక మార్గంలోనూ, రోడ్డు మార్గాన పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారం రోజులుగా భక్తులు లక్షల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ మరీ ఎక్కువగా కనబడుతోంది. వేసవి సెలవుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు రద్దీ కష్టాలు తప్పడం లేదు. రద్దీ పెరిగినా అధికారులు సరైన వసతులు సమకూర్చలేదని, బస్సులు తగిన సంఖ్యలో ఏర్పాటు చేయలేకపోయారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, ఎలా ఉంది ఈరోజు భక్తుల రద్దీ? శ్రీవారిని దర్శించుకునేందుకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? యా స్వాతి, గత వారం రోజులుగా తిరుమలలో లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చినారు. అదేవిధంగా దాదాపుగా అన్ని పరీక్ష ఫలితాలు వెలువడంతో పాటు దాదాపుగా వేసవి సెలవులు కూడా మరి కొద్ది రోజుల్లో ముగియడంతో కూడా భక్తులు భారీగా తిరుమలకు తరలివచ్చినారు. గత వారం రోజులుగా దాదాపుగా 6 లక్షల మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారంటే తిరుమలలో రద్దీ ఏ విధంగా ఉందో ఉదయం మనం 6 గంటల నుంచి ప్రత్యేకంగా రద్దీ స్పెషల్ డ్రైవ్తో కూడా ఆ ఉదయం 6 గంటల నుంచి కూడా నిరంతరాయంగా తిరుమలలో భక్తుల రద్దీ మీదుగా మనము ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రసారం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఉదయం 6 గంటలతో పాటు అదేవిధంగా తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు అదేవిధంగా అద్దె గదులు కేటాయించే కార్యాలయంలో కూడా ఆ భక్తుల రద్దీ కూడా ఆ విజువల్స్లో భక్తుల రద్దీ కూడా ప్రసారం చేస్తాం. ఇప్పుడు మనం తిరుమల వెంకటేశ్వర స్వామికి ఖజానాలో కూడా దాదాపుగా నల్ల బంగారం అంటే భక్తులు తమ మొక్కుబడిగా చెల్లించే వెంటికలు కూడా దాదాపుగా 1 కోటి రూపాయలు, ఏడాదికి 1 కోటి రూపాయలు శ్రీవారికి ఆదాయం తెచ్చే వెంటికల్లో కూడా భక్తులకు కూడా సరైన సౌకర్యాలు చేయడంలో కూడా టీటీడీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన తిరుమలలో ఉన్నటువంటి యాత్రికుల వసతి సముదాయంలో ఉన్నటువంటి మినీ కళ్యాణకట్ట ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతంలో కూడా భక్తులు దాదాపుగా తలనినాలు గుండు కొట్టించుకోవాలంటే కూడా దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు ఆ క్యూలైన్ నిలబడి మరీ ఆ వేచి ఉండి మరీ గుండు మొక్కుబడులు చెల్లించుకునే పరిస్థితిగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా దాదాపుగా మొత్తం ఉదయం నుంచి కూడా టీటీడీ అధికారులు మనం దర్శన క్యూలైన్ల వద్దకు వెళ్ళినప్పటికి కూడా దాదాపుగా అదేవిధంగా అద్దె గదులు కేటాయించే ప్రాంత కార్యాలయానికి వెళ్ళినప్పుడు కూడా టీటీడీ అధికారులు ఈ సమ్మర్ అంటే వేసవిలో పూర్తిగా ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి భక్తులైతే చాలా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ఉంది. ఇప్పుడు మన తిరుమలలో ఉన్నటువంటి మినీ కళ్యాణకట్ట ఈ కళ్యాణకట్టలో కూడా కళ్యాణకట్ట ద్వారా కూడా భక్తులకు కూడా టీటీడీ ఆదాయానికి కూడా భారీగా ఏడాదికి భారీగా 1 కోటి రూపాయలు కూడా స్వామివారికి మొక్కుబడిగా చెల్లించి ఎంటికల్లో కూడా ఆ దాదాపుగా ఆదాయం వస్తున్నప్పుడు కూడా అసలు ఏర్పాట్లు ఎందుకు ఈ వేసవిలో ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారో కూడా మన ముందు ఈ క్షురకులు కూడా వాడినారు, వారిని అడిగి మన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి కూడా 8,000 మందికి దాదాపుగా ఒక రోజుకి 8,000 మంది చేసుకుంటారు. ఇదే విధంగా శని ఆదివారాల్లో కూడా 8,000 మందికి మీరు గుండెలు చేస్తారు? రెస్ట్ ఉంటుంది అంటే 56 గుండెలు కొట్టగలుగుతాము. రెస్ట్ లేనప్పుడు ఏదో 30, 20, 15, 10 శుక్రాశనిరాలతో ఒక 30-40. అంటే మీకు పర్మనెంట్ ఎంప్లాయ్ ఇప్పటికే మీరు చాలా రోజులుగా పీస్ రేటు కింద ఇస్తున్నారు. దాదాపుగా మీలో కూడా ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా ఉన్నారు. మీకు ఏ విధంగా అంటే మీకు షిఫ్ట్ వారీగా ఒక రోజుకి మీరు ఎన్ని గుండెలు కొడతారు? గుండెకి 11 రూపాయలు ఒక టోకన్ ఇస్తారు కదా, 11 రూపాయలు లోకన్ ఇస్తారు. అట్టా ఎన్ని గుండెలు కొడతా అండి? 11 రూపాయలు అంటే పీస్ రేట్లు లెక్క.
యా స్వాతి, మరో మన భక్తులతో మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఉదయం నుంచి మీరు ఇప్పటికే ఎన్ని గంటలకు వచ్చారు? ఓన్లీ గుండు మాత్రమైంది, ఇంకా శ్రీవారి దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అద్దె గదులు ఏమైనా తీసుకున్నారా? ఈ అద్దె గదులు, అదేవిధంగా శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే దాదాపుగా మొత్తం ఎన్ని గంటల సమయం క్యూలైన్లో నిలబడుకునే పరిస్థితి ఉంది? టీటీడీ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు మేము నిన్న వచ్చాము, నిన్న వచ్చినప్పటి నుంచి రూములు దొరకటం లేదు. ప్లస్ ఏంటంటే దర్శనం పోయేదానికి 10 అవర్స్ పడతా ఉంది. కళ్యాణ్ కట్టకు వచ్చి గుండు కొట్టుకున్నా ఉన్నా 1 అవర్ పైన పడతా ఉంది. మాకు చాలా ఈరోజు శనివారం అయిన రోజున చాలామంది దర్శనం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. అంటే యాక్చువల్గా ఇది మీరు చెల్లించే మొక్కుబడిగా చెల్లించే వెంటుకలు కూడా టికెట్కి 750 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా అద్దె గదుల్లో కానీ ఉదయం నుంచి మేము సపరేట్గా ఉదయం 6 గంటల నుంచి తిరుమలలో వేసవి సెలవుల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారనే దానికి స్పెషల్ డ్రైవ్గా ఉదయం నుంచి AP 24/7 భక్తుల మధ్యలోనే ఉదయం 6 గంటల నుంచి ఉంది. ఇప్పుడు మీరు నిన్నటి నుంచి వచ్చారన్నారు, దాదాపుగా ఇప్పుడు నిన్న రూమ్ దొరికిందా? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా మీరు ఏది మొక్కుబడిగా చెల్లించినప్పుడు కూడా 1 కోటి రూపాయలు, అదే భక్తులకు ఎందుకు కేటాయించడం లేదని చెప్పేది మా వాదన. మీరేమంటారు? ఇప్పుడు రూమ్ కోసం వచ్చాము, రూమ్ ఇచ్చారు. రూమ్ ఏంటంటే మెసేజ్ వస్తున్నారు, నిన్నటి నుంచి మెసేజ్ రాలా ఏమీ రాలా, ఆ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒక 1.5 రోజు అయిపోయింది. ఇంకెందుకని లాకర్ తీసుకొని లాకర్లు పెట్టుకొని దర్శనానికి పోయేదని ప్లాన్ చేస్తున్నాం. మీరు గుండు కొట్టుకునేదానికి ఎన్ని గంటలు నిలబడినారు? 1 అవర్ పైన అవుతా ఉంది. 1 అవర్ పైన అవుతా ఉంది క్యూ లైన్లో 1 అవర్ పైన అవుతా ఉంది. నెక్స్ట్ బయట నిలబడుకునేదానికి కూడా ఎండలో నిలబడకాల్సి వస్తూ ఉంది. వెయిటింగ్ చాలా టైం తీసుకుంటా ఉంది. ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించడం లేదు. ఖచ్చితంగా ఈ వేసవిలో భక్తులు భారీగా తిరుమలకు తరలి వస్తారని చెప్పి టీటీడీ అధికారులు ముందంచనా వేసినప్పుడు కూడా సరే అప్పటికే పరీక్ష ఫలితాలు పూర్తిగా వెలువడినాయి. అప్పటికి ఇంకా దాదాపుగా ఇంకొక 15 రోజులు ఉంటే వేసవి సెలవులు కూడా పూర్తిగా అయిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీటీడీ అధికారులకు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఇప్పటికే ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో కూడా ఎవరికి VIP లేఖలు కూడా సిఫార్సు లేఖలు కూడా దర్శనాలు కేటాయించవద్దు అని చెప్పి ఇప్పటికే ఎలక్షన్ అధికారులు చెప్పినప్పుడు కూడా సామాన్య భక్తులకే పెద్దపీట వేయాల్సిన టీటీడీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకోవచ్చు? నిర్లక్ష్యం అంటే సరైన ప్రాసెస్ లేకనే. ఇప్పుడు ఇంటికి పెద్ద అనేది ఉంటాడు, ఇక్కడ ఇంటికి పెద్ద అనేది ఎవరు లేరు. అందువల్ల ఏంటంటే ఒక ప్రాసెస్ లేదు, ఏమీ లేదు. ఫెసిలిటీస్ ఏమన్నా చెప్పండి? ఏమీ లేవు. ఫ్రీ దర్శనం ఉన్నారు, అది చాలా టైం తీసుకుంటా ఉంది. ఫ్రీ పర్సన్ ఉన్నారు, అది ఒక 2 అవర్స్కి 3 అవర్స్కి రావట్లేదు. ఫెసిలిటీస్ అంటున్నారు కానీ ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఫెసిలిటీస్ నిల్లు. ఎంప్లాయీది, ఇది కోడ్ వచ్చింది కదా, ఎలక్షన్ కోడ్ వచ్చింది. యా ఖచ్చితంగా స్వాతి, ఉదయం నుంచి దాదాపుగా మనం ప్రత్యేకంగా తిరుమల వేసవి కాలంలో టీటీడీ అధికారులు ఈ వేసవి కాలంలో ఎటువంటి ఏర్పాట్లు చేసేదానికి ఉదయం 6 గంటల నుంచి మనము రద్దీ స్పెషల్ డ్రైవ్, తిరుమలలో అధిక రద్దీ స్పెషల్ డ్రైవ్ దాదాపుగా 5 రోజుల పాటు టీటీడీ అధికారులు 6 లక్షల మందికి 7 లక్షల మందికి దర్శనాలు చేయించామని చెప్పి గొప్పలు చెప్పుకున్న టీటీడీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా మనం తిరుమల దర్శనం, అదేవిధంగా నారాయణగిరి ఉద్యానం క్యూలలో కూడా దాదాపుగా భక్తులు అయితే అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా మనం తిరుమల శ్రీవారి ఆలయం దాదాపుగా CRO కార్యాలయంలో కూడా అద్దె గదులు కేటాయించే కార్యాలయంలో కూడా అద్దె గదులు సరిగ్గా కేటాయించడం లేదంటూ, అదేవిధంగా ఇప్పుడు మన తిరుమలలో ఉన్నటువంటి మినీ కళ్యాణ గట్ల కూడా భక్తులు కూడా భారీగా అసలు టోటల్గా ఈ భక్తులు వేసవిలో కూడా ఏర్పాట్లు కూడా పూర్తిగా విఫలమయ్యారని చెప్పి కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు దాదాపుగా ఇంకో భక్తురాలు మన ముందు ఉన్నారు. వాళ్ళని అడిగి మరి టీటీడీ చెప్పండి, ఇటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేశారని చెప్పవచ్చు ఈ సమ్మర్ ఏర్పాట్లు? ఇది సమ్మర్ కదా అండి, మేము చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చినాం. అది మొబ్బట్ డిస్ట్రిక్ట్ మరిపేడ మండలం నుండి వచ్చామండి. ఇక్కడ అసలు తలనీలాలు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. 3-4 అవర్స్ పడుతుంది తలనీలాలు ఇవ్వడానికి కూడా. చాలా దూరం నుండి జర్నీ చేసి వచ్చాం కదా, చాలా ఇబ్బంది పడుతున్నాం. రూమ్స్ కోసం తిరిగినా కానీ రూమ్స్ దొరకలేదు ఇక్కడ. అది లాకర్ అన్న దొరుకుద్దామని వచ్చాం కానీ లాకర్స్ కూడా దొరకడం లేదు. దానికి కూడా 3-4 అవర్స్ పడుతుంది. మేము మార్నింగ్ నుండి ఇబ్బంది పడుతున్నాం. మార్నింగ్ వచ్చాము, ఇప్పటి వరకు రూమ్స్ లేవు, లాకర్స్ కూడా ఇవ్వలేదు ఇక్కడ. ఇప్పుడు తలనీలాలన్నా తీసుకుందామని వస్తే ఇక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. యా ఖచ్చితంగా మీరు చెప్పినట్టయితే టీటీడీ అధికారులు వేసవి ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం మీరే చూస్తున్నారు, ప్రత్యక్షంగా మహిళలకు సపరేట్గా ఒక కౌంటర్ అంటూ లేదు. యాక్చువల్గా టీటీడీకి ఇది తలనీలాలు కేటాయించడం కూడా ఇది నల్ల బంగారం అంటే టీటీడీకి ఏడాదికి మీరు కొడుగ్గా మహిళలకు ఖచ్చితంగా ఇది ఆదాయం కూడా భారీగా వస్తుంది. అంటే వెంటికలు అమ్మే దాంట్లో ప్రతి నెల దాదాపుగా 1 కోటి రూపాయల ఆదాయం వస్తుంది. మహిళలకు కూడా ఎక్కడైపోయినా మహిళలకి పురుషులకి మహిళలకి ఖచ్చితంగా సపరేట్ క్యూ లైన్లు ఉంటాయి. టీటీడీ ఏమైనా మీరు ఏమైనా గమనించారా? ఏం గమనించలేదు, ఇక్కడ అందరు కలిపి చేపించుకుంటున్నారు. సపరేట్గా అంటూ మహిళలకు ఏం లేదు, ఇక్కడ మహిళల కోసం ఏం ఏర్పాట్లు చేయలేదు.
అదే చాలా ఇబ్బందిగా ఉంది, చాలా రిస్క్ తీసుకుంటున్నాం మేమైతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అంటే మీరు ఇప్పుడు తిరుపతి నుంచి నేరుగా తిరుపతి నుంచి మీ ఊరు నుంచి తిరుపతికి ట్రైన్లో వచ్చింటారు, అదేవిధంగా తిరుపతికి తిరుమల తిరుపతి నుంచి తిరుమలకు ఖచ్చితంగా రావాలంటే బస్సు కానీ ప్రైవేట్ ట్యాక్సీలో కానీ రావాలి. దాదాపుగా ఇదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్లస్ ఆర్టీసీ అధికారులు కూడా బస్సు ఫెసిలిటీ మీకేమన్నా బాగుందా? అసలు బస్సు ఫెసిలిటీస్ లేవు. బస్సు బస్ టికెట్ తీసుకుందా అంటే బస్సు 2-3 అవర్స్ తర్వాత వస్తుంది, వెయిట్ చేయండి అంటున్నారు. కానీ అది టికెట్ తీసుకున్నా కానీ బస్సు రాకపోయేసరికి మేము మళ్ళీ వేరే వెహికల్స్లో వచ్చేసాం. ఖచ్చితంగా బస్సులో కానీ వస్తే తిరుమల తిరుపతి నుండి తిరుమలకు దాదాపుగా 55 రూపాయలు అవుతుంది. అదేవిధంగా టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మీరు ప్రైవేట్ ట్యాక్సీలో రావాల్సి వస్తుంది. దాదాపుగా ఈ ఖచ్చితంగా మీరు పడిన ఇబ్బందులకి టీటీడీ అధికారులకు మీరు ఎటువంటి సూచన ఇస్తారు? కొంచెం మహిళలం కదా, కొంచెం ఇబ్బంది పడుతున్నాం కదా, కొంచెం మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పటివరకు తిరుమల అంటే ఎంతో గొప్పగా ఊహించుకొని వస్తున్నాం మేము, కానీ అలాంటిది ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఏ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు. అంటే నేను ఇది సెకండ్ టైం రావడం, కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు మారిందని చెప్పారు కానీ మారలేదు, ఎప్పటిలాగానే అనిపిస్తుంది మాకు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టయితే ఇక్కడ మనం మరో భక్తులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. దాదాపుగా వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు ఈ గుండు కొట్టించేందుకే 2 నుంచి 3 గంటల పాటు క్యూలైన్లో నిలబడుకున్నారంటే, దాదాపుగా స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే 8 గంటల సమయం పడుతా ఉంది. ఇప్పుడు మీరు దాదాపు మీరు గుండు కొట్టుకునేటప్పుడు కూడా తమ వెంట తీసుకొచ్చిన లగేజీని కూడా వెనకబెట్టుకునే పరిస్థితి ఉంది. అంటే అద్దెగదులు దొరకకపోవడం వల్ల మీరు ఇలా వెనకాల లగేజ్ పెట్టుకున్నట్టుగా తెలుస్తాను, చెప్పండి. సార్ మామూలుగా అయితే దేవస్థానం వాళ్ళు బాగానే చేస్తున్నారు, కానీ భక్తులు పెరిగిపోయినారు కాబట్టి ఈ లగేజ్ కానీ లేదా రూములు కానీ దొరకడం చాలా కష్టమైతే అయింది. కాకపోతే ఏమో వెంకన్న స్వామి దయ అయితే ఉంది కదా అని చెప్పేసి భక్తుల సంఖ్య అయితే రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. అంతా శ్రీ వెంకటేశ్వరాయ నమః. యా స్వాతి, ఖచ్చితంగా మీరు చెప్పినట్టయితే దాదాపుగా ఉదయం నుంచి మనం ఒకటే గమనించామని చెప్పుకోండి. టీటీడీ అధికారులు మాత్రం ఈ సమ్మర్ వెకేషన్లో కూడా టీటీడీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి దాదాపుగా 6 నుంచి 7 లక్షల మంది కూడా 7 రోజుల పాటు దర్శనం చేయించామని చెప్పి గొప్పలు చెప్పుకున్నట్టు అధికారులు. అదేవిధంగా నారాయణగిరి ఉద్యానంలో క్యూలైన్లో కూడా భక్తులు సరైన సౌకర్యాలు చేయడం లేదని చెప్పి కూడా అధికారులపై కూడా టీటీడీ అదేవిధంగా అద్దెగదులు కేటాయించే విచారణ కేంద్రాలలో కూడా అదేవిధంగా దాదాపుగా కళ్యాణకట్టలో కూడా ప్రతి ఒక్కటి టీటీడీపై నిరసన వ్యక్తం చేసే పరిస్థితిగా ఉన్నట్టుగా తెలుస్తోంది స్వాతి. రైట్ గోపి, థ్యాంక్ యూ.